హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక శుభవార్త అండి. ఇక ఉగాదికే నోటిఫికేషన్లు షురూ అన్నట్లుగా మనకైతే తెలుస్తుందండి. పోలీస్ శాఖలో గ్రూప్స్ విభాగాలలో మరి ఉద్యోగాలను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా చెప్పడం అయితే జరిగిందండి. సో నిరుద్యోగులకైతే ఇది ఒక మంచి శుభవార్తగా చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇక ఆపకుండా మీరైతే సో ప్రిపరేషన్ కొనసాగించి మీరు మంచి ఉద్యోగం సాధించాలని చెప్పేసి అయితే కోరుకుంటున్నాను. అంతేకాకుండా సో నా వంతుగా మన ఛానల్లో కూడా చాలా క్లాసెస్ ఉన్నాయండి, ఫ్రీ క్లాసెస్. సో తెలంగాణ హిస్టరీ కావచ్చు, తెలంగాణ జాగ్రఫీ కావచ్చు, ఓకే ఉద్యమ చరిత్ర కావచ్చు, చాలా అంటే చాలా పర్ఫెక్ట్ క్లాసెస్ ఉన్నాయి. ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, ఒక్కసారి చూడండి. పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన క్లాసెస్ కూడా ఉన్నాయండి. కావాలంటే మీకు లింక్స్ అన్నీ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగున్నాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 అండ్ పోలీస్ ఉద్యోగాలకు ఉగాది కల్లా నోటిఫికేషన్ అంటూ మనకైతే క్లియర్గా తెలుస్తుందండి. కసరత్తు చేస్తున్న రిక్రూట్మెంట్ బోర్డులు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వడంతో నోటిఫికేషన్లపై రిక్రూట్మెంట్ బోర్డులు కసరత్తు మొదలు పెట్టినట్లుగా ఉగాది రోజున లేదంటే అంతకంటే ముందే నోటిఫికేషన్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి. గ్రూప్ 1లో 503 ఉద్యోగాల భర్తీకి సంబంధించి శాఖల వారీగా రోస్టర్ సర్వీస్ రూల్స్ ఇతరాత్ర అంశాలపై చర్చించేందుకు అన్ని డిపార్ట్మెంట్లతో శనివారం టీఎస్పీఎస్సీ సమావేశం నిర్వహించింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్ల పోస్టుల భర్తీకి ఆఫీసర్లు అంతేకాకుండా ఇండెంట్ ఇచ్చారు, ఓకేనా. మరి పోలీస్ శాఖలో డిఎస్పీ, కమర్షియల్ ట్యాక్స్, రవాణా శాఖ నుంచి కూడా పోస్టుల భర్తీకి క్లియరెన్స్ వచ్చింది. మిగిలిన శాఖల నుంచి కూడా ఈ నెల 28-29 తేదీలో వివరాలు ఇవ్వనున్నట్లుగా మరి ఇక్కడైతే మనకు తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా 2662 పోస్టుల భర్తీకి సంబంధించి సో ఆదేశాలు అందినట్లుగా అయితే తెలుస్తుందండి. మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా మరొక 10,000 పోస్టులకు నోటిఫికేషన్లు ఇంకా కసరత్తు సాగుతుంది అన్నట్లుగా మనకైతే తెలియజేశారు, ఓకేనా. సో ఇక అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఓటీఆర్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదండి, వన్ టైం రిజిస్ట్రేషన్, అది కొంతవరకు అయితే సతాయిస్తుందండి అందరినీ. సో వీలైనంత త్వరగా మీ యొక్క ఎడిట్స్ ఏమైనా ఉంటే చేసుకోండి, ఓకే. అదేంటి అంటే మీ యొక్క వయసుకు సంబంధించి, సారీ అర్హతకు సంబంధించింది కావచ్చు. సో మీ యొక్క డిస్టిక్, కొత్త డిస్టిక్ ఇప్పుడు అంతా కూడా జోనల్ వైజ్గా కావడం జరిగింది కదా, జిల్లాలు చేంజ్ కావడంతో మరి స్థానికతలో మార్పులు రావడం అయితే జరిగిందండి. సో దానికి సంబంధించి కూడా మీరైతే అప్డేట్ అయితే చేసుకోండి, ఓకేనా. ఆల్ ది బెస్ట్ అండ్ అందరికీ. క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.